భైరా గేమ్స్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే జై ఎన్టీఆర్ కామెంట్ చేయండి. ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో మాకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఈరోజు దేవరల నుంచి భైరపాట వచ్చేసింది అనమాట. దేవరలో విలన్గా సైఫ్ అలీ ఖాన్ అయితే నటిస్తున్నారు. సో భైరా గ్లిమ్స్ అయితే ఈరోజు వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. దేవరలో ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ ఎంత హై ఉందో, సో భైరా క్యారెక్టర్ కూడా అంతే హై ఉందని చెప్పుకోవచ్చు. సో టాప్ నాచ్. సో ఎలివేషన్స్ అయితే ఘోరంగా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఒక హాలీవుడ్ రేంజ్లో ఉన్న విజువల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. సో ప్రధానంగా మనం మాట్లాడుకున్నది ఆయుధ పూజ గురించి అనమాట. సో ఆయుధ పూజ, సో కత్తులకి కటాలకి ఏ విధంగా ఆయుధ పూజ చేస్తున్నారో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క సీన్స్కి గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఒక లాస్ట్ షాట్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పుకోవచ్చు అనమాట. సో భైరా చుట్టూ రక్తపాతం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో దేవరలో గ్లిమ్స్, ఎన్టీఆర్ గ్లిమ్స్ వచ్చేటప్పుడు తను ఏ విధంగా రక్తపాతం చిందించాడో అదే విధంగా రక్తపాతం ఇక్కడ భైరా చిందించాడని చెప్పుకోవచ్చు. సో విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఇంకా గ్రాండియర్గా ఎంత పెద్ద గ్రాండియర్ చూపిస్తున్నారో ఈ విజువల్స్లో, ఈ గ్లిమ్స్లో మనం చూసుకోవచ్చు అని అర్థమవుతుంది అనమాట. సైఫ్ అలీ ఖాన్ కూడా అలానే చూపిస్తున్నారనమాట. అంత కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు. సో హీరోకి విలన్కి ఒకే విధంగా ఒకే రకంగా ఎలివేషన్స్ ఇస్తున్నారు. విలన్ ఎంత గట్టిగా ఉంటే హీరో కూడా అంత గట్టిగా ఉండగలడనమాట. సో అంత గట్టిగా మన సినిమా వస్తుంది. సో ఆ విధంగా చూస్తున్నారనమాట. సో ఇక్కడ ఆయుధ పూజ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇక్కడ సైఫ్ అలీ కానీ భైరా కొట్టడం కానీ తన పార్ట్ మొత్తం అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఫైటింగ్ సీన్స్ అయితే అదిరిపోతున్నాయి. సో భైరా ఎంతమందిని కొట్టగలడు, ఏ విధంగా రక్తపాతం సృష్టించగలడు అనేది మొత్తం తెలుస్తుంది. ఇద్దరు సమ ఉద్యులు పోటీ పడితే ఏ విధంగా ఉండబోతుందో మనం చూడబోతున్నాం అని తెలుస్తుంది. సో ఈ మూవీలో, సో దేవరలో సైఫ్ అలీ ఖాన్తో పాటు బాబీ డియోల్ కూడా ఉన్నారంతే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో యాన్యువల్లో సో బాబీ డియోల్ని మనం మాస్ గెటప్లో చూసామన్నమాట. సో తను ఎంత విధంగా రక్తి కట్టించాడో మనం తెలుస్తుంది. సో అదేవిధంగా బాబీ డియోల్ పార్ట్ 1లో ఉంటారా 2లో ఉంటారా సో తెలియదని చెప్పుకోవచ్చు అనమాట. సో బాబీ డియోల్ ఉంటే ఆ సినిమా ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో సైఫ్ అలీ ఖాన్ని ఇక్కడ ఆది పురుషులో అయితే చక్కగా వినియోగించుకోలేదని చెప్పుకోవచ్చు అనమాట. సో సైఫ్ అలీ ఖాన్ పురుషులు ఇలా ఉండొద్దు అనడానికి ఎన్టీఆర్ 30 మూవీ దేవర్లో ఇలా ఉండాలి అని చెప్పడానికి ఇది ఇదే నిదర్శనం అనమాట. సో వేరే లెవెల్ గూస్ బంప్స్ లెక్క ఉన్నాయన్నమాట. సో ఒక్కో షాట్ ఒక్కో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవడానికి ఇచ్చే ఎలివేషన్స్కి మైండ్ పోతుంది లోపల అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఉన్నాయి. సో ఈ ఎన్టీఆర్ని ఏ విధంగా చూపించారు కొట్టాల శివ, సో భైరన్ కూడా అదే విధంగా చూపించారు. సో ఇద్దరు సమాధ్యులు పోటీ పడితే ఏ విధంగా రక్తపాతం సృష్టిస్తుందో ఈ మూవీలో మనం చూడొచ్చు అనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఈ